ఇప్పటి వరకు పాములు పగబడతాయనే కథనాలను విన్నాం. ప్రతీకారం తీర్చుకునేందుకు అవి ఎంత దూరమైనా ప్రయాణిస్తాయనే వార్తలను చూశాం. కానీ పగతో రగిలిపోయే కోతుల గురించి ఎన్నడూ వినలేదు. అయితే కర్ణాటక రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఓ మగ కోతి ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ కోతిని తలుచుకుంటేనే కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహర గ్రామ ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా జగదీష్ అనే వ్యక్తి ఆ కోతి గురించి మాట ఎత్తితేనే భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తున్నాడు. సెప్టెంబర్ 16, 2021 నుంచి అతని జీవితంలో ఈ రౌడీ కోతి భయంకరమైన విలన్ గా మారింది. ఈ పోకిరి కోతి కథా కమమిషయంతో తెలుసుకుంటే, బోనెట్ మకాక్ జాతికి చెందిన ఒక మగ కోతి దాదాపు 5 ఏళ్ల వయసుంటుంది. ఇది కొట్టిగెహర గ్రామ పరిసరాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు పండ్లు తినుభండారాలను దొంగిలించేది. సాధారణంగా ఏ కోతైనా ఇలానే చేస్తుందని గ్రామస్తులు దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అయితే పాఠశాలలు తిరిగి ఓపెన్ చేసిన తర్వాత ఈ కోతి ఆ ప్రాంతంలోని మొరార్జీ దేశాయ్ స్కూల్ చుట్టూ తిరుగుతూ పిల్లల్లో భయం పుట్టించింది. దాంతో ఒక వ్యక్తి ఈ కోతిని పట్టుకుని అడవిలో వదిలేయాల్సిందిగా అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఒక టీంగా ఏర్పడి ఈ కొంటె కోతిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది అంత తేలిగ్గా దొరుకుతుందా అధికారులకు చుక్కలు చూపించింది. విసిగి వేసారిపోయిన సదరు అటవీ అధికారులు సమీపంలోనే ఉన్న ఆటో డ్రైవర్లను, స్థానికులను హెల్ప్ చేయాల్సిందిగా అడిగారు. తాము చెప్పిన వైపు కోతిని తరిమితే దాన్ని మేం పట్టుకోగలం అని వారు డ్రైవర్లకు చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ జగదీష్ అధికారులకు సాయం చేయడానికి వెళ్లాడు. వారు చెప్పిన వైపు ఆ కోతిని దారి మళ్లించడానికి అతడు దాన్ని విసిగించాడు. దాంతో బాగా ఆగ్రహానికి గురైన సదరు కోతి అతడి పైకి దూసుకొచ్చి దాడి చేసింది. అతడి చేతిని గట్టిగా కొరికి భయంకరంగా గీరింది. ఊహించని రీతిలో కోతి దాడి చేయడంతో బెదిరిపోయిన జగదీష్ అక్కడి నుంచి పారిపోయాడు. కానీ కోతి అతడిని వదిలిపెట్టలేదు. అతడిని వెంబడిస్తూ చెమటలు పట్టించింది. చివరికి అతడు ఒక ఆటోరిక్షాలో దాక్కున్నాడు. ఈ విషయం గ్రహించిన రౌడీ కోతి ఆటో టాప్ కవర్ను పూర్తిగా చించేసింది. ఈ విధంగా ఆ కోతి ఆగడాలు రోజుల తరబడి కొనసాగాయి. చివరికి ఓ రోజు 30 మంది ప్రజలు 3 గంటలు కష్టపడి కోతిని పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీశాఖ అధికారులు గ్రామానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలూర్ అడవికి తీసుకెళ్లి అక్కడ విడుదల చేశారు. దాంతో జగదీష్ ఊపిరి పీల్చుకున్నాడు. కోతి దాడిలో అయిన గాయాలు మానడానికి 4 రోజుల సమయం పడుతుందని డాక్టర్ చెప్పినట్లు అతను చెప్పాడు. కోతి ఎక్కడ దాడి చేస్తుందో అని భయంతో ఆటో పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయానని జగదీష్ చెప్పుకొచ్చాడు. తన పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని తాను ఇంటి బయట అడుగు పెట్టలేదని చెప్పాడు. అయితే అతని ఆనందం ఎంతో కాలం నిలవలేదు. వారం రోజుల్లోనే ఆ కోతి కొట్టిగెహర గ్రామానికి తిరిగి వచ్చింది. అది అడవి గుండా వెళ్తున్న ఓ ట్రక్కు పైకెక్కి గ్రామంలోకి మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందని జగదీష్ తెలుసుకుని మరింత భయపడిపోయాడు. వెంటనే అటవీ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. తనపై దాడి చేసిన కోతి చెవుపై ఒక మచ్చ ఉంటుందని, ఆ గుర్తుకును బట్టి అదే కోతి మళ్లీ తిరిగి వచ్చిందని అతడు నిర్ధారించుకున్నాడు. ఈలోగా అటవీశాఖ బృందం కోతిని 2వ సారి సెప్టెంబర్ 22న పట్టుకుంది. ఈసారి వారు కోతిని మరింత దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉడిచిపెట్టారు. కోతి తిరిగి రాకూడదని జగదీష్ ఆశిస్తున్నాడు. సేఫ్టీ కోసం కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటానని చెప్తున్నాడు. ముదిగేరే రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ, కోతి ఒక వ్యక్తిని ఎందుకు లక్ష్యంగా చేసుకుందో తమకు అర్థం కావడం లేదన్నారు. గతంలో ఏదైనా కోతికి హాని తలపెట్టాడా లేదా అనేది మాకు తెలియదు, కానీ ఈ వింత ప్రవర్తన కోతిలో చుట్టం ఇదే మొదటిసారి అని మోహన్ వెల్లడించారు.